Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఎన్ని సీట్లు? ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2019లో వైసీపీ భారీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగుంది. ఇప్పుడు ఆయన నేరుగా పనిచేయకపోయినప్పటికీ పరోక్షంగా సేవలు అందిస్తున్నారు. ఆయన సన్నిహితుడు ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని ఐపాక్ టీం వైసీపీ కోసం నిరంతరం పనిచేస్తోంది. వివిధ రకాల అంశాలపై ప్రతి 3 నెలలకు సమగ్రంగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తోంది. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేల గురించి నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన, ఇలా పలు అంశాలపై సర్వే జరుగుతుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సమయంతో పని లేకుండా సర్వే జరుగుతుంటుంది. తాజాగా ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటి అనే అంశంపై సర్వే నిర్వహించి నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేసినట్లుగా తెలుస్తోంది. పీకేటీఎం నివేదిక ప్రకారం జగన్ కాకుండా మిగిలిన 150 మంది ఎమ్మెల్యేల్లో 45 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, వారికి రాబోయే ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానికి స్పష్టంగా తెలియజేసింది. 20 నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయని, అర్బన్ ప్రాంతాలు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాలు, రైతులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కాకపోతే అంత తీవ్రస్థాయి వ్యతిరేకత కాదని తెలిపింది. ఆయా చోట్ల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైసీపీకి 38 నియోజకవర్గాలు వస్తాయని, కోస్తాలో 26, ఉభయ గోదావరి జిల్లాల్లో 10, ఉత్తరాంధ్రలో 15 సీట్లలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 89 నుంచి 100 లోపు వైసీపీ సాధిస్తుందని పీకేటీ తన నివేదికలో వెల్లడించింది. అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.